Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దీనికి కూడా టీడీపీ రాజకీయమేనా? ఇక ఏపీ బాగుపడినట్లే. ఏపీలో రాజకీయాలు మరీ శృతిమించిపోతున్నట్లుగా ఉంది. ప్రభుత్వం ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాల్సిందే అన్నట్లు ప్రతిపక్షం. ప్రతిపక్షం అప్పట్లో ఏం చేసినా దాన్ని ఆపాల్సిందే అన్నట్లుగా అధికార పక్షం తీరు ఉంటోంది. కాకినాడలో ఏర్పాటు కారణ బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో ఇదే వింత ధోరణి. 16 రాష్ట్రాలు పోటీ పడగా బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు అవకాశం ఏపీ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లకు దక్కింది. 2000 ఎకరాల్లో ఏర్పాటయ్యే ఈ పార్క్ లో అనేక పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయి. వేలాది మందికి ఉపాధి లభిస్తుంది. ఈ బల్క్ డ్రగ్ పార్క్ ను దక్కించుకునే వరుసలో ఏపీ ముందుందని గ్రహించిన టీడీపీ 3 నెలల ముందు నుంచే దాన్ని అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అందులో భాగంగానే నేరుగా యనమల రామకృష్ణుడు కేంద్ర ఎరువులు రసాయనాల శాఖకు లేఖ రాశారు. బల్క్ డ్రగ్ పార్క్ ను తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయవద్దని, దానివల్ల కాలుష్యం పెరుగుతుందని అందులో వాదించారు. టీడీపీ వైఖరి విస్మయాన్ని కలిగించింది. ఒకవేళ బల్క్ డ్రగ్ పార్క్ ప్రమాదకరమైతే ప్రధాని మోడీ తన సొంత రాష్ట్రంలో దాన్ని ఎందుకు ఏర్పాటు చేయించుకుంటారు? ఇప్పటికే భారీగా పరిశ్రమలు కలిగి ఉన్న తెలంగాణ కూడా తమకెందుకు ఆ పార్కు కేటాయించలేదని నిరసన తెలుపుతుంది. మిగిలిన రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు పూర్తి ఉత్పత్తి ప్రారంభం కావడానికి 4 ఏళ్లు పడుతుందని, అదే తెలంగాణలో అయితే ఇప్పటికే ఉన్న వస్తువుల కారణంగా 7.5 నెలల్లోనే ఉత్పత్తి మొదలవుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా వ్యాఖ్యానించారు. అలాంటి అవకాశం ఉన్న తమ రాష్ట్రానికి ఎందుకు పార్క్ కేటాయించలేదని కేటీఆర్ కేంద్రాన్ని ప్రశ్నించారు. బల్క్ డ్రగ్ పార్క్ ను కేటాయించినందుకు గుజరాత్ లోని విపక్షాలు కూడా ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలిపాయి. అన్ని చోట్ల పరిస్థితి ఎలా ఉంటే ఏపీలో ప్రతిపక్షం మాత్రం ఈ పార్క్ ను రద్దు చేయాలంటూ బహిరంగంగా కేంద్రానికి లేఖ రాయడం చర్చనీయాంశమైంది. నిజానికి బల్క్ డ్రగ్ పార్క్ అంటే సాధారణ కంపెనీలు అక్కడ యూనిట్లను ఏర్పాటు చేయవు. మెరుగైన ప్రమాణాలు కలిగి ఉండి యుఎస్ ఎఫ్డిఏ అనుమతించిన కంపెనీలు మాత్రమే అక్కడ పనిచేస్తాయి. వ్యర్థాలు, కాలుష్యం ఏమాత్రం బయటకు వచ్చినా అనుమతులే రద్దవుతాయి. కట్టుదిట్టమైన ట్రీట్మెంట్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తాయి. అసలు హైదరాబాద్ లో ఇప్పటికే భారీ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. తెలంగాణ మాత్రం మరిన్ని రావాలని కోరుకుంటోంది. హైదరాబాద్ లో లేని ప్రమాదం, కాలుష్యం ఏపీ వరకే ఎలా వస్తుందని ప్రభుత్వ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. బల్క్ డ్రగ్ పార్క్ ను సొంతం చేసుకునేందుకు పక్కనే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా తుది వరకు ప్రయత్నించి విఫలమయ్యాయి. సాధారణంగా ఏ పరిశ్రమ వచ్చినా ఆ ప్రాంతంలో చిన్న చిన్న లోటుపాట్లు ఖచ్చితంగా ఉంటాయి. అలాగని పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటే అది ప్రగతిని అడ్డుకోవడమే అవుతుంది. స్థానిక ప్రజలకు ఏర్పడగల ఉపాధి అవకాశాలు అడ్డుకోవడమే అవుతుంది. లోటుపాట్లను ఎలా చక్కదిద్దాలో ఆలోచించాలి. అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి జాగ్రత్తలతో పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలో ప్రతిపక్షాలు సూచించాలి. విజ్ఞులైన రాజకీయ నాయకులు అయితే, ప్రజా ప్రయోజనాలను కాంక్షించే వారైతే చేయవలసిన పని అది. కానీ తెలుగుదేశం పార్టీకి అవేమీ పట్టవు. ఇదే బల్క్ డ్రగ్ పార్క్ తెలుగుదేశం హయాంలో రాష్ట్రానికి దక్కు ఉంటే గనక దాని గురించి ఎంతగా డప్పు కొట్టుకుని ఉండేవారో మనం ఊహించడం కూడా సాధ్యం కాదు. అదే విజయం జగన్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి దక్కేసరికి వారు కుమిలిపోతున్నారు. దీని పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకతను నాటడానికి, విష ప్రచారానికి పూనుకుంటున్నారు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా సరే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే చేస్తాను అంటూ చంద్రబాబు పదే పదే చెబుతుంటారు. అలాంటి చంద్రబాబు యనమల చేస్తున్న విష ప్రచారానికి ఎలా సమాధానం చెబుతారు? ఇకనైనా టీడీపీ ఇలాంటి రాజకీయాలు మానుకుంటే మంచిదని పలువురు సూచిస్తున్నారు.